ग्राम अभय आंजनेय स्वामी देवालय महिमान्वितमैनदनि महापंडितुलु తెలపడంతో నలుమూలల నుండి దేవాలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు। సూర్యపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం ఒక వానరం అనారోగ్యంతో అభయ ఆంజనేయ స్వామి గర్భగుడిలోకి ప్రవేశించి 7 రోజులు అక్కడే వైద్య సేవలు అందించిన స్వామివారి ఎదుటన తన ప్రాణాలను విడుస్తూ తన ఆవ భావాలను అరుకుల రూపంలో వినిపిస్తూ ప్రాణం వదిలింది। సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే వానరం ఆత్మను తీసుకువెళ్ళాడని నిర్వాహకులు కందికొండ సాయిబాబు మరియు గ్రామస్తులు నమ్ముతున్నారు। ఇట్టి విషయం కాస్త ప్రక్కన ఉన్న గ్రామాలకు మండలాలకు వ్యాపించింది। ఈ దేవాలయంలో అద్భుతాలు జరగడం కొత్తేమీ కాదు। ఆ గుడి నిర్మాణ దశ నుండి ఇప్పటివరకు ఎన్నో అద్భుతాలు చోటు చేసుకున్నాయని ఈ దేవాలయాన్ని సందర్శించేందుకు మహా పండితులు నలుమూలల నుండి వచ్చి దర్శన అనంతరం వారు చెప్పే మాటలు విని అక్కడి గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు। ఈ గ్రామం రాబోయే రోజులలో ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లబోతోందని ఉపదేశం ఇచ్చారు। ఇట్టి విషయాన్ని తెలుసుకున్న హైదరాబాద్ వాస్తవ్యులు వివి రాజం ఆధ్యాత్మ గురుజీ ఈ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు। అనంతరం ఈ దేవాలయ ప్రత్యేకత గురించి పోస్టర్లను ఆవిష్కరించారు। ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ కవితా రాధారెడ్డి జెడ్పీటీసీ మందాలపు కృష్ణ కుమారి శేషు కూచిపూడి గ్రామ సర్పంచ్ శెట్టి సురేష్ మల్లేల ప్రమీల పలువురు పెద్దలు నాయకులు భక్తులు పాల్గొన్నారు। చాలా సంతోషం అనుభవం శనివారం రోజు ఆంజనేయ పూజలో పాల్గొంచుకున్న నాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే ముఖ్య అతిథులు వచ్చిన దాపులకి ఇక్కడ ప్రతిని కూడా క్షుణ్ణంగా భక్తి శ్రద్ధలతో చేస్తున్న ఆంజనేయ స్కీమ్ అందరం కూడా చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు। ఈ కూచిపూడికి ఒక ప్రత్యేకమైన స్థానం కలలకి తెలియం కూచిపూడి నాట్యం పుట్టింది ఈ ఊర్లో అని చెప్పేసి ఒక చరిత్ర కూచిపూడికి ఉంది। కూచిపూడి అనేది చరిత్ర సృష్టించిన ఒక ప్రతిమ మనకి కొబ్బరి చిప్పలు కనపడింది। దాన్ని పురస్కరించుకొని మహాపండితులు వేద పండితుల సమక్షంలో ఒక ఆంజనేయుని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో చేస్తున్న ఈ గుడి దినదిన అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఒక వానరం ఇంకా ప్రతిరూపంగా దీన్ని ఇంకొంచెం భక్తి శ్రద్ధలతో ఇంకా దీన్ని దినదిన ప్రతిష్టలు ఇంకా కలుపుకోవాలని ఇక్కడ వానరం కూడా రావడం జరిగింది। వానరాన్ని ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి దాన సంస్కారాలు చేసుకొని ఇంకా ఈ గుడి ప్రతిష్టను నింపుకోవడానికి మనందరినీ ఆహ్వానించి ఉంచిన ప్రత్యేకమైన ధన్యవాదాలు। ఏదేమైనా ప్రతి ఒక్కళ్ళు కూడా రామభక్త హనుమాన్ అంటే ఒక నమ్మకానికి ప్రతీకగా మనం హనుమంతుడిని కొలుస్తాం। అంటే నమ్మకం అంటే భక్తి శ్రద్ధలతో కూడిన అనే నమ్మకం అంటారు కాబట్టి మనందరూ కూడా హనుమాన్ జయంతి హనుమాన్ మన దీవెని ఉండాలని కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు। రావాలని ఇక్కడికి అవ్వాలి ఇచ్చినాడు ఎంతో సంతోషంగా రావడం జరిగింది। కానీ వచ్చిన దానికంటే ఎక్కువ మీ గ్రామంలో ఉండేటువంటి ఐకమత్యము మీరు భగవంతు పైన చూపించేటువంటి ఒక భక్తి మీరు ఉన్నటువంటి ఒక నిడితం చూస్తుంటుంటే నేను కూడా ఈ గ్రామ ఒక పురజనుడిగా ఉంటే బాగుంటుండే అనేటువంటి ఒక భావన కలుపుతున్నాను నాకు। అయినా ఈ దయ్యాల సంఘటన చూస్తుంటే నిజంగా కూడా ఇక్కడ భగవంతుడు నివసిస్తున్నాడు అనేటువంటి ఒక నమ్మకం మనకి ఏర్పడుతున్నది। గతంలో మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఈ ప్రాంతం చూడగానే అది అయోధ్యమ్మ గారు మరి అమ్మాయి మిగతా కుటుంబ సభ్యులు రావడము మరి చూసిన తర్వాత రోజు ఎందుకు ఇష్టమైనటువంటి అయోధ్య ప్రత్యేకమైనటువంటి ఒక భావన కలగడం జరిగింది। వెంటనే స్పందించి సాయిబాబు గారికి మిగతా మిగతా భక్తులకు ఇది భవిష్యత్తు పుణ్యక్షేత్రమైనటువంటి ఫ్యూచర్లు ఉన్నాయి ఇది మనం డెవలప్ చేయాలనేటువంటి సంకల్పం తీసుకోవడం జరిగింది। దాన్ని దృష్టి పెట్టుకొని ఈ కార్యక్రమం చేపట్టడం దానికి కావాల్సినటువంటి భూపూజలు చేయించడము దానివల్ల అవకాశం లేదని మహా భాగ్యంగా భావిస్తున్నాను। ఏ చెప్తున్నా మనందరి సహకారంతో మనకు ఉండేటువంటి సద్భావనతో మన ఉండేటువంటి భక్తి పరిపూర్ణమైన భక్తి భగవంతుడ పరిపూర్ణ విశ్వాసం ఉన్నదే విషయాన్ని గమనిస్తున్నాను। దాని మూలంగా మనకి కార్యక్రమాన్ని నిరాటంగా సజావుగా జరగడానికి భగవంతుడు ఆశ్రయిస్తున్నారు। మీ అందరూ సహకారం మీ యొక్క అభిమానం ఎల్లప్పుడూ కొనసాగించుకుంటూ
దేవాలయాన్ని ఇంకా మూడు పువ్వులు ఆరు కాయలుగా విజయనగరానికి గావించాలనేటువంటి అభిప్రాయంతో కోరికతో భగవంతుని ప్రార్థిస్తూ పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ 19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ 502032 సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 0845524177 మరియు 7893757770